కష్టపడి వ్యాపారం చేసే రైతులకు గిట్టుబాటు ధర కల్పించే ఉద్దేశంతో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తుందని ఆత్మకూరు ఆర్డీఓ సువర్ణమ్మ తెలిపారు. ఆత్మకూరు మండలం చెర్లో ఎడవల్లి గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం సందర్భంగా ఆమె మాట్లాడారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం చెర్లో ఎడపల్లి గ్రామంలో ఆత్మకూరు ఆర్డీఓ సువర్ణమ్మ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులు దళారుల చేతిలో మోసపోకుండా ఉండేందుకు రైతుల పంటకు గిట్టుబాటు ధర కల్పించే ఉద్దేశంతో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తుందని తెలిపారు. గ్రామాల్లోని రైతులందరూ ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే శ్రీహరినాయుడు, తహసీల్దార్ సుభద్ర, చెర్లో ఎడవల్లి సర్పంచ్ కోదండరామరెడ్డి, నాగులపాడు సర్పంచ్ వెంకటరమణారెడ్డి, మండల వ్యవసాయ శాఖ అధికారి ప్రసాదరావు, డిప్యూటీ తహసీల్దార్ కృష్ణప్రసాద్, వెలుగు ఏపీఎం వెంకమ్మ, వైసీపీ నియోజకవర్గ బూత్ కమిటీ మేనేజర్ కేతా వేణుగోపాల్ రెడ్డి, పలు శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది, వ్యవసాయ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించడం జరిగింది. ఇక్కడ నుంచి వెలుగు వారి ఆధ్వర్యంలో మనకు ఈ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. రైతులందరికీ కూడా అంటే మద్దతు ధర ఒక గ్రేడ్ 1 రకానికి వచ్చి గుట్టికి 16,040 రూపాయలు, అలాగే సాధారణ రకాలు వచ్చి 15,778 రూపాయలు నిర్ణయించడం జరిగింది. దీని మేరకు ఇక్కడ రైతులందరూ కూడా ముందుగా వచ్చి వాళ్ళ పేరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ ధాన్యం కొనుగోలు చేయాలంటే వాళ్ళు ఈ క్రాప్ బుక్ చేసుకుని ఉండాలి. ఒకవేళ ఇదివరకు చేసుకోకపోతే కూడా ఇప్పుడు కూడా వచ్చి వాళ్ళు వ్యవసాయ శాఖ వారి ద్వారా కూడా ఈ క్రాప్ బుక్ చేసుకోవచ్చు. అంటే ఈ రైతు భరోసా కేంద్రం ద్వారా బుక్ చేసుకునేసి రైతు రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళకు మనకు ట్యాగ్ అని రైస్ మిల్లర్ నుంచి గోతాలు వస్తాయి. ఆ గోతాలు తీసుకొని శాంపుల్ సేకరించి శాంపుల్ బట్టి ధర నిర్ణయించడం జరుగుతుంది. దాని మేరకు మిల్లుకు పంపించడం జరుగుతుంది. రైతులకు దళారులను నమ్మి మోసపోకుండా మద్దతు ద్వారా ప్రభుత్వం ఏర్పాటు చేసి వారికి అన్ని సౌకర్యాలు కల్పించేసి కేంద్రం ద్వారా కొనుగోలు చేసి పిల్లర్లకు పంపించి అక్కడ నుంచి వాళ్ళకు వాళ్ళ అకౌంట్కు అమౌంట్ చేయడం జరుగుతుందండి. కాబట్టి రైతులందరూ కూడా వారి ఆధార్ కార్డు అలాగే బ్యాంక్ అకౌంట్ అవన్నీ కూడా చెక్ చేసుకోవాల్సిందిగా కోరడం అయినది.